చేయలేదు మీ అంతా ఏమనుకోవద్దు. మరి ఈరోజటి వీడియోలో మనము జాతరలలో పులి వేషము, ఎలుగుబంటి వేషము, మరి ఇంకా ఇతర వేషాలు వేసుకొని వాళ్ళు ఆడేటప్పుడు వాయించేటటువంటి బీట్ కావాలని నాకు చాలామంది అడగడం జరిగింది. మరి కొంతమంది నాకు ఆ వీడియో తీసి అన్న ఇలాంటి బీటు మాకు కావాలి, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అయితే నన్ను అడిగారు. మరి మీ అందరి కోసం గాను ఈ రోజటి వీడియోలో నేను ఆ బీట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను ఒకసారి వాయించి చూపిస్తాను, ఆ తర్వాత ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. విన్నారు కదా, మీకు ఏ విధంగా వినిపిస్తుంది ఆ బీటు? జజ్జనకర్ర 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 అని వస్తుంది. మరి ఈ బీటు మనం వాయించడం నేర్చుకునే కంటే ముందు మనకు నోటితో అనడం రావాలి. నోటితో అనడం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుందో అప్పుడు మనకు వాయించడానికి ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి నోటితో అనాలి అది. జజ్జనకర్ర 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 జజ్జనకర్ర. ఇలా కొద్దిసేపు నోటితో అనడం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డప్పు పైన ఏ విధంగా వాయించాలో చూద్దాం. బీట్ జజ్జనకర్ర జజ్జ ఎన్నిసార్లు? రెండు సార్లు. రెండు సార్లు మనము రెండు చేతులు ఒకేసారి వాయించాలి. జె జే జే జే. మళ్ళీ ఒకసారి నక్కర నా, ఎడమ చేయి పుల్ల క, కుడి చేయి పుల్ల క ర. మళ్ళీ ఎడమ చేయి ర నా క ర నా క ర నా క ర. ఇప్పుడు పూర్తిగా ఒకసారి నెమ్మదిగా వాయించి చూద్దాం. కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్నే కొద్దిగా స్పీడ్గా వాయించడానికి ప్రయత్నిద్దాం. కంటిన్యూ జజ్జనకర్ర అని ఇందాక ఆపి మళ్ళీ జజ్జనకర్ర అని వాయించాము. ఇప్పుడు ఆపకుండగా జజ్జనకర్ర 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 అని వాయించాలి. జజ్జనకర్రని కంటిన్యూగా వాయించేటప్పుడు ఈ ఎడమ చేతి పుల్ల మనకు కంటిన్యూగా పడుతుంది. కంటిన్యూగా పడినప్పుడు కొంత అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగానేమో జజ్జనకర్ర అని ఆగాము, మళ్ళీ కాసేపటి తర్వాత జజ్జనకర్ర అని వాయించాము. ఇలా ఆగామా, ఈ విధంగా వాయించాలి. అదే కంటిన్యూగా వాయించేటప్పుడు ఈ నకర్ర అని స్టాప్ కాగానే మళ్ళీ జజ్జ ఎత్తుకుంటాం, కాబట్టి ఇది కంటిన్యూగా ఒకటే వాయిస్తూ ఉండాలి. మరి ఈ విధంగా నేను చూపించినట్టుగా మొదటగా నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి వచ్చే విధంగా వాయించండి. దాని తర్వాత కొద్దిగా స్పీడ్గా వాయించే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను నెమ్మదిగా చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జ జ వస్తుంది. మరి ఈ యొక్క బీట్ నేను ముందుగానే బేసిక్ లెసన్ 2లో జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత అనే బీట్ చెప్పాను. ఆ బీట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అది ఇది సేమ్ ఉంటుంది. అంటే అది జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత ఉంటుంది కదా, జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత అని వాయిస్తే సేమ్ ఇదే వస్తుంది. జజ్జనకర్ర 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 జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత. ఈ విధంగా ఉంటుంది. మరి ఈ బీటు నేర్చుకునే వారి కోసం మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరందరూ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఈ విధంగా వాయించడానికి వస్తుంది. మరి అనిల్ ఆర్ట్ బీట్ క్రియేషన్స్లో వస్తున్నటువంటి వీడియోస్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున అనిల్ ఆర్ట్ బీట్ క్రియేషన్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ